హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కమ్మని తెలుగింటి వంటలు. ఈ ఎండాకాలమంతా మనకి ఏదైనా చల్ల చల్లగా తినాలని లేదంటే చల్ల చల్లగా తాగాలని అనిపిస్తూ ఉంటుంది కదండి. మరి అలా ఏదైనా కూల్గా తినాలనిపించినప్పుడు ఈ కస్టర్డ్ సేమియా ఫలుదాన్ చేసుకోండి. టేస్ట్ పరంగానైనా హెల్త్ పరంగానైనా చాలా బాగుంటుంది. మీరు ఈ కస్టర్డ్ సేమియా ఫలుదాన్ చేశారంటే ఇంట్లో పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ చాలా ఎంజాయ్ చేస్తూ తింటారండి. ఇంకా ఈ కస్టర్డ్ సేమియా ఫలుదాన్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. సో ఇక లేట్ చేయకుండా మనం ఈ కస్టర్డ్ సేమియా ఫలుదాన్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. అంతకన్నా ముందు నాది ఒక రిక్వెస్ట్ అండి, మీరు మన ఛానల్ని ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కస్టర్డ్ సేమియా ఫలుదా కోసం మనం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టి అందులోకి 1/2 లీటర్ దాకా పాలను తీసుకోవాలండి. నేను ఇక్కడ 2 కప్స్ ఆఫ్ గేదె పాలను తీసుకున్నాను. 1 కప్ వచ్చేసి 250 ml వరకు ఉంటుంది. సో 2 కప్స్ కలిపి కరెక్ట్గా 1/2 లీటర్ పాలు ఉంటాయండి. మీరు కావాలనుకుంటే ఈ రెసిపీ కోసం గేదె పాలనైనా తీసుకోవచ్చు, లేదంటే ప్యాకెట్ పాలనైనా తీసుకోవచ్చు. ఫలుదా ఇంకా టేస్టీగా కావాలనుకుంటే ఫుల్ క్రీమ్ మిల్క్నైనా తీసుకోవచ్చు. మనం స్టవ్ను మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని పాలు పొంగి వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలండి. పాలు మరిగేలోపు మనం మరో స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక ప్యాన్ పెట్టి అందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి కాస్త కరిగిన తర్వాత మనం ఇందులోకి 2 టేబుల్ స్పూన్ సేమియాను వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. 1/2 లీటర్ పాలకి 2 టేబుల్ స్పూన్ సేమియా కరెక్ట్గా సరిపోతుంది. ఒకవేళ మీరు సేమియాని ఎక్కువ వేసుకున్నారంటే కస్టర్డ్ సేమియా చిక్కగా అయిపోతుందండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని సేమియాని కంటిన్యూస్గా కలుపుతూ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, సేమియా ఇలా కలర్ చేంజ్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని సేమియాని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు పాలు ఒక పొంగు వచ్చి ఇలా మరగడం స్టార్ట్ అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాని పాలల్లో వేసి ఉడికించుకోవాలి. సేమియాని మరీ మెత్తగా ఉడికించుకోవాల్సిన అవసరం లేదండి, జస్ట్ 70-75% ఉడికించుకుంటే సరిపోతుంది. సేమియా ఉడికే లోపల మరోపక్క మనం కస్టర్డ్ పౌడర్ని మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒక చిన్న బౌల్లోకి 1 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ని వేసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ పాలని వేసుకోవాలి. మీరు పాలకి బదులుగా నీళ్ళనైనా వాడుకోవచ్చండి. కస్టర్డ్ పౌడర్ని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒకసారి మనం సేమియా ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. చూడండి, మనకు సేమియా ఇలా ఉడికిందనుకున్నాక మనం ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల షుగర్ని వేసుకోవాలి. ఒకవేళ మీరు స్వీట్నెస్ని ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే 4 టేబుల్ స్పూన్ల షుగర్ని వేసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. ఒకసారి అంతా మిక్స్ చేసుకొని షుగర్ కరిగేంత వరకు ఉడికించుకోవాలి. షుగర్ కరిగిన తర్వాత మనం ఇందులోకి ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ మిక్స్ని మళ్ళీ ఒకసారి కలుపుకొని స్లోగా ఇలా గరిటతో కలుపుకుంటూ వేసుకోవాలి, లేదంటే ఉండలు కడుతుందండి. ఇప్పుడు మనం స్టవ్ని సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మనం వేసుకున్న కస్టర్డ్ మిల్క్ కొద్దిగా చిక్కబడేంత వరకు మరో 5 మినిట్స్ ఉడికించుకోవాలి. చల్లారిన తర్వాత కస్టర్డ్ సేమియా మరింత చిక్కబడుతుంది కాబట్టి మరీ పలచగా మరీ చిక్కగా కాకుండా కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండేలాగా చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కస్టర్డ్ సేమియాని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ పూర్తిగా చల్లారనివ్వాలి. అలా చల్లారిన కస్టర్డ్ సేమియాని మనం మరో బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మూత పెట్టి ఫ్రిడ్జ్లో 1 అవర్ పాటు ఉంచి తీసుకోవాలి. 1 అవర్ తర్వాత మనం కస్టర్డ్ సేమియాని ఫ్రిడ్జ్లో నుంచి తీసి చూస్తే చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటుంది. మీకు కావాలంటే కస్టర్డ్ సేమియాని ఇలా అయినా తినచ్చు. ఇప్పుడు మనం కస్టర్డ్ సేమియాని ఎలా సర్వ్ చేసుకోవాలో చూసేద్దాం. ఒక సర్వింగ్ ప్లేట్లోకి ఇలా 2 గ్లాసులు తీసుకొని అందులోకి గంట ముందు నానబెట్టుకున్న 2 టీ స్పూన్స్ సజ్జా గింజల్ని వేసుకోవాలి. ఈ సజ్జా గింజలు మన హెల్త్కి చాలా మంచిదండి. మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందే 1/2 టీ స్పూన్ సజ్జా గింజల్ని కొద్దిగా నీళ్లు పోసుకొని నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం సజ్జా గింజల పైన నుంచి కొన్ని ఫ్రూట్స్ని వేసుకోవాలి. మీరు మీకు నచ్చిన ఫ్రూట్స్ని వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ కొన్ని కట్ చేసుకున్న యాపిల్ ముక్కల్ని, కొన్ని దానిమ్మ గింజల్ని, మరికొన్ని ద్రాక్ష పళ్ళని వేసుకున్నాను. అలాగే ఇప్పుడు ఫ్రూట్స్ పైన నుంచి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ మిక్స్ని గ్లాస్ సగం వరకు వేసుకోవాలండి. ఈ కస్టర్డ్ సేమియా ఫలుదాన్ని ఇలాగే సర్వ్ చేసుకోవాలని ఏమీ లేదండి, మీకు నచ్చిన విధంగా సర్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం వేసుకున్న కస్టర్డ్ సేమియా పైన నుంచి కొన్ని డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. నేను ఇక్కడ కొన్ని బాదం పప్పులు, జీడిపప్పుల్ని చాప్ చేసి వేసుకున్నానండి.
ఒకవేళ మీ దగ్గర పిస్తా పప్పు ఉంటే వాటిని కూడా చాప్ చేసుకొని వేసుకోండి. డ్రై ఫ్రూట్స్ పైనుంచి మరికొన్ని ఫ్రూట్స్ను వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రూట్స్ పైనుంచి మళ్ళీ కొద్దిగా కస్టర్డ్ సేమియాని వేసుకోవాలి. మీకు నచ్చితే ఈ కస్టర్డ్ సేమియా పైన కొంచెం ఐస్ క్రీమ్ కూడా వేసుకొని చల్లచల్లగా సర్వ్ చేసుకోవచ్చండి. లేదంటే పైనుంచి మరికొన్ని ఫ్రూట్స్ని డ్రై ఫ్రూట్స్ని వేసుకొని చల్లచల్లగా సర్వ్ చేసుకోండి. మీకు ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ఈ సమ్మర్లో చాలా బాగుంటుంది. ఇంకా ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.